ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి. డైరెక్టర్ గారు రియల్ ఇన్సిడెంట్స్ రియల్ సీన్స్ చూసిన చూసి రాసుకున్నటువంటి మంచి స్క్రిప్ట్. ఇట్స్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ. ఆ సీన్ చూసినటువంటి చూసినట్టయితే డైలాగ్ చూసినట్టు అండ్ ప్రతి సీన్ కూడా బాడీ లాంగ్వేజ్ కూడా డైలాగ్స్ అన్ని కూడా ఇట్స్ వెరీ క్లోజ్ టు ద రియల్ లైఫ్ అండి. ఇట్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ ఎట్ ద ఎండ్. ఇప్పట్లో ప్రతి పేరెంట్ కూడా మా అబ్బాయి ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఈ పొడుగు ఇస్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్, పర్ఫెక్ట్ ఆన్సర్ టు ఆల్ దేర్ క్వైరీస్ అండి. ఎప్పుడు కూడా మీరు మీకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని కంపారిజన్ అస్సలు చేసుకోవద్దు, బికాస్ ఎవ్రీ కిడ్ ఈజ్ గుడ్ ఇన్ హిజ్ ఓన్ వే. అండ్ ఈ మూవీకి నేను చాలా నేర్చుకున్న డైరెక్టర్ గారి దగ్గర నుండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంతకు ముందు ప్రతి ఏ మూవీ కూడా లొకేషన్కి వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ చదివేవాడిని లేదంటే డైలాగ్స్ తీసుకునేవాడిని. బట్ మూవీ కన్నా బిఫోర్, అట్లా ఆల్మోస్ట్ 10-15 డేస్ బిఫోర్ మొత్తం స్క్రిప్ట్ వీ గాన్ త్రూ ద స్క్రిప్ట్ వైస్ అండి. సో వీ ఎగ్జాక్ట్లీ నో ఏ సీన్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, వాట్ ఈస్ ద మూడ్, ఆ సీన్లో మూడ్ ఏ మూడ్ అని ప్రతి ఒక్కటి కూడా మాకు ముందే తెలిసింది. అలా వాజ్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఆ లెవెల్స్ ఆ పర్ఫార్మెన్స్ స్కోప్ కి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మాకు ముందే తెలుసు కాబట్టి ముందే ప్రిపేర్ అయిపోయే వాళ్ళం. మూవీ మొత్తం ఫస్ట్ కాపీ వచ్చేసింది, చాలా మందికి చూపించాము. నేను లాస్ట్ వీక్ మొన్న ముంబైలో అనురాగ్ కశ్యప్ ఫ్యాంటమ్ కంపెనీకి ప్రదర్శించాము. మేము అసలు మేము ఊహించలేదు, యాక్చువల్లీ మేము ట్రైలర్ పంపి, ఓన్లీ ట్రైలర్ లింక్ పంపి అండ్ స్టోరీ సినాప్సిస్ ఇచ్చి మెయిల్ చేశాము. ఆయనకు ఇమ్మీడియట్ రెస్పాన్స్ వచ్చింది, రమ్మన్నారు. రమ్మంటే మేము కోఫౌండర్ ఫ్యాంటమ్ కంపెనీ కోఫౌండర్ చూశారు, చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి దీన్ని సబ్ టైటిల్ వేసి మళ్ళీ చూస్తున్నారు, అనురాగ్ కశ్యప్ గారికి చూపిద్దామన్నారు. దట్ వాజ్ ద వెరీ వెరీ ఎంకరేజింగ్ యాక్చువల్లీ. అలానే చెన్నైలో మీడియా మ్యాజిక్ అనే కంపెనీకి వేసాము, వాళ్ళు రీమేక్ చేస్తున్నారు ఈ సినిమాని. సో అదొక్కటి చాలా మాకు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామని. ఈ మన ప్రొడ్యూసర్ గారు బిజినెస్ షో కూడా వేశారు, చాలా మంది చూపించారు. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఈ చిత్రానికి వస్తే ఇది అంటే మీకు ఈ మూవీ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాము, అంటే అందరం చాలా హ్యాపీగా, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరం. సో ముఖ్యంగా ఈ సినిమా మీ ట్రైలర్ అవి చూస్తుంటే మా కెమెరామెన్ గారు వచ్చేసి సురేష్ రఘుతు, చాలా ఫెంటాస్టిక్ విజువల్స్ అండి. అందరూ ముందు అప్రిషియేట్ ఆయనే చేస్తుంటారు, ఎవరండి కెమెరాని, చాలా ఫెంటాస్టిక్ జాబ్ అండి. అలానే మా ఆర్ట్ డైరెక్టర్ గారు, మీరు ఎనీ ఫ్రేమ్ ఫిలింలో మీరు ట్రైలర్లో చూస్తూ ఇప్పుడు చూస్తున్నారు, ఎనీ ఫ్రేమ్ చూస్తుంటే చాలా అద్భుతమైన రిచ్, చాలా తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ముఖ్య కారణం మన రామ్ గారు. ఇప్పుడు టైటిల్ రోల్ నాదే అండ్ డైరెక్టర్ అంకుల్ అండ్ డైరెక్టర్ అంకుల్ హ్యాడ్ గివ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అంకుల్. అండ్ దిస్ మూవీ ఆల్ వర్క్ వెరీ హార్డ్ వర్క్ చేసినందుకు ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని నా కోరిక. అండ్ డైరెక్టర్ అంకుల్ వాట్ ఎవర్ హీ, నాదేమి కాదు, డైరెక్టర్ అంకుల్ ఏం చెప్తే దట్ ఓన్ ఐ డిడ్. అండ్ నెక్స్ట్ అండ్ ఆల్ ఆఫ్ యు సీ దిస్ మూవీ అండ్ ఎంజాయ్. వన్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ మూవీ అండి ఇది. చాలా మంచిగా వచ్చింది సినిమా, ఎక్సలెంట్ గా తీసారు డైరెక్టర్ గారు. ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మన్మోహన్ గారి గురించి, ఒక మొత్తం సినిమాని డైరెక్టర్ గారు కంప్లీట్గా విజువలైజ్ చేశారు. ఈచ్ సీన్ని ఎలా తీయాలనుకున్నారు కంప్లీట్గా విజువలైజ్ చేసుకొని ఆ విజువలైజేషన్తో ఆర్టిస్ట్ నుంచి అదే పరంగా, అంటే ఏ సీన్ ఎక్కడ ఎలా ఎట్లా ఎట్లా చేయాలనేది ఆర్టిస్ట్ నుంచి మొత్తం రాబట్టుకొని ఎక్సలెంట్గా తీశారు మూవీ. ఆయన ఎలా అయితే విజువలైజ్ చేశారో అలానే తీశారు, అద్భుతంగా వచ్చింది మూవీ. అండ్ మంచి, సో మై ఫస్ట్ మూవీ విత్ హిమ్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ మన్మోహన్ గారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్యాస్ట్, లక్ష్మీ మంచు గారు ప్లేస్ ద మెయిన్ రోల్, అలాంగ్ విత్ శ్రీధర్ గారు అండ్ మాస్టర్ ప్రేమ్ బాబు అండ్ బేబీ డాలీ. లక్ష్మీ మంచు గారు, షీఈస్ నోన్ యాజ్ ఎ వర్సటైల్ యాక్టర్, బట్ ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ ఇప్పటికి వచ్చిన, నాట్ వన్ ఆఫ్ ది, దిస్ ఇస్ ది బెస్ట్ రోల్ షీ హాస్ ప్లేడ్ అండి. ఇవ్వండి లక్ష్మీ మంచు గారు ఈ రోజు వరకు చేసిన సినిమాల్లో అద్భుతమైన నటన చేసిన సినిమా అండి ఇది.
ఒక మదర్ రోల్లో ఇమిడిపోయారని చెప్పచ్చు. మీరు సినిమా చూస్తుంది సేపు షివిల్ లుక్ మీకు ఒక మదర్ కనిపిస్తుంది, లక్ష్మీ మంచు కనిపారు, అంత బాగా చేశారు నటన. ప్లస్ షీ హాజ్ సపోర్టెడ్ అస్ త్రూ అవుట్ ద మూవీ, ఈవెన్ సినిమాటోగ్రాఫర్ని కానీ షీ రిఫర్డ్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ షీ హాస్ బీన్ సపోర్టివ్ ఎవ్రీ టైమ్ ఇన్ ద మూవీ ఫర్ ద మూవీ. నెక్స్ట్ కమింగ్ శ్రీధర్ గారు చెప్పే మన డైరెక్టర్గా చెప్పినట్టే ఒక ఫాదర్, యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ ఒక డిఫరెంట్ రోల్, ముందు చేసిన సినిమాల కంటే ఒక డిఫరెంట్ రోల్ ఫర్ శ్రీధర్ గారు. అండ్ యాజ్ ఎ పర్సన్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అండ్ మాస్టర్ ప్రేమ్ బాబు ద టైటిల్ రోల్ ఈ స్ప్రింగ్ టైటిల్ రోల్ April 17th వరల్డ్ వైడ్. అండ్ ఫర్ బిజినెస్ పర్పస్ మేము ఏం చేసామంటే అందరు బయర్స్కి వీ హ్యావ్ స్క్రీన్ ద మూవీ అండి, దట్ షోస్ దట్ కాన్ఫిడెన్స్. అంటే మేము మాకు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎంత ఉంది అంటే మేము బయర్స్కి చూపించి ఒక ట్రాన్స్పరెంట్గా మేము డీల్ చేసాము అందరితో. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవార్డ్స్ ఫర్ ద ఫిలిం అండ్ ఆల్సో ఫర్ ద కాస్టింగ్ అండ్ టెక్నీషియన్. చాలా అద్భుతంగా చేశారు అందరు, ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవార్డ్స్ ఫర్ ద ఫిలిం.